श्रीरामा जय रामा रघुरामा ओं नमो वेंकटेशाय देव मे यत्र कुत्रापि स्थिताया अपि सर्वदा त्वत्पादकमले सक्ता भक्तिरेव सदास्तु मे। ओ रामचंद्र मेमु ఎక్కడ ఉన్నప్పటికీ కూడా సర్వకాల సర్వావస్థలయందు నీ పాదపద్మములయందు భక్తి నిలిచి ఉండే విధంగా మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని అహల్యాదేవి రామచంద్రమూర్తిని ప్రార్థించినది। మరి అదే విధంగా మనము కూడా మన మనస్సుని స్వామివారి యొక్క పాదపద్మములయందు నిలిపి భక్తితోటి స్వామిని గనక ఆశ్రయించినట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది అని పెద్దలు తెలియజేస్తున్నారు। మరి అటువంటి స్వామివారి యొక్క పాదములకు నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతోటి భక్తులందరూ కూడా సకల సంపదలతోటి తొలతూగాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో నాదనీరాజన మండపం నుండి నిర్వహిస్తున్నటువంటి సకల సంపత్ప్రదమైన శ్రీమద్రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 382వ రోజులో ప్రవేశించాము। మరి ఈనాడు శ్రావణ శుక్రవారం లక్ష్మీ అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి సుదినం। మరి ఈ రోజున శ్రీమాన్ ఎన్సిహెచ్ కృష్ణమాచార్యుల వారు రచించినటువంటి మారజననీం ఆశ్రయే సుకుమార పదాం అనే సంకీర్తన మనం ఆలకిద్దాము। సంగీత సుధానిధి డాక్టర్ కొల్లూరు వందన గారు శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకురాలు వారు వారి బృంద సహకారంతో ఆలపించే ఈ సంకీర్తన ఆలకిద్దాము। ఓం నమో వెంకటేశాయ। मारजननीं आश्रये मारजननीं आश्रये मारजननीं आश्रये सुकुमारपदां वरदां सदां मुदां मारजननीं आश्रये सुकुमारपदां वरदां सदां मुदां मारजननीम् 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 आश्रये। ताराधिप सहो शुभतारगानलसितां सुरार्चितां हरिद्रवर्ण शोभिनीं कलुषहारिणीं भक्तलोकपालिनीं हरिद्रवर्ण शोभिनीं कलुषहारिणीं भक्तलोकपालिनीं मार जननीं आश्रये हरिद्रवर्ण शोभिनीं कलुषहारिणीं भक्तलोकपालिनीं क्षीरनीरनिधिधनयां सदयां सारसालयां सदवनाह्वयां मार जननीं आश्रये सुकुमारपदां जननीं आश्रये कैटभारि हृत्पीठवासिनी कैटभारि कात्यायन्यादि संतोषिणी कैटभारि हृत्पीठवासिनी कात्यायन्यादि संतोषिणी पाटल अधरविनिन्दितबिम्बां प्रणुतगुणकदम् जगदम्बां पाटल अधर विनिन्दितबिम्बां प्रणुतगुणकदम्बां जगदम्बां नाटकप्रियनुतां प्रमुदितां नारदादिमौनिवन्द्यचरिताम् नाटकप्रियनुतां प्रमुदितां नारदादिमौनिवन्द्यचरितां हाटकाभरणयुतां वसुमहितां सुमहितां महितां हितां तां मार जननीं आश्रये नाटकप्रियनुतां प्रमुदितां नारदादिमौनिवन्द्यचरितां हाटकाभरणयुतां सुमहितां सुमहितां महितां हितां तां मार जननीं आश्रये सुकुमारपदां वरदां सदां मुदां मार जननीं आश्रये లక్ష్మీ అమ్మవారిని స్తుతించి ఆశ్రయించేటువంటి సంకీర్తన మారజననీం ఆశ్రయే అని. మారహ అంటే మన్మధుడి అర్థం. మదనో మన్మథో మారహ ప్రద్యుమ్నో మేనకేతనః అని అమరంలో చెప్పినట్లుగా మారహ అంటే మన్మధుడు అని. మరి మన్మధుని యొక్క తల్లిదండ్రులు శ్రీ మహాలక్ష్మి మహావిష్ణువు. మరి అందమునకు మారుపేరుగా మన్మధుడిని చెప్పుకుంటే మరి మన్మధుని యొక్క తల్లి అయినటువంటి లక్ష్మీదేవి ఎంత చక్కని తల్లి అనే విషయం మనకు తెలుస్తున్నది. మరి అటువంటి అమ్మవారిని ఆశ్రయిస్తున్నాము. ఎటువంటి వారు ఆమెంటే సుకుమారమైనటువంటి పాదములు కలిగినటువంటిది. మరి అటువంటి సుకుమారమైనటువంటి పాదములను మనం ఆశ్రయించినట్లయితే సమస్త సంపదలను కూడా అమ్మ అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటుంది. అంతేకాదు ఆమె ఏ విధంగా భక్తులను తన చూపులతో అనుగ్రహిస్తుంది అంటే చంద్రుని వంటిది అని చెబుతున్నారు. పైగా తారాధిప సహోదరీం అంటున్నారు. తారాధిప అంటే చంద్రుడు, చంద్రుని యొక్క సహోదరి. అందుకనే చంద్రో లోకమాతులహ అని అంటారు. మరి జగన్మాత లక్ష్మీదేవి అయితే మరి లక్ష్మీదేవికి అనుజుడిగా క్షీరసాగరం నుండి ఆవిర్భవించినటువంటి వాడు చంద్రుడు కావున మరి తల్లి యొక్క తమ్ముడు చంద్రుడు మేనమామ కావున అందుకనే ఆయన్ని లోకమాతులహ అని అంటారు. మరి అటువంటి చంద్రునితో పాటు ఉద్భవించినటువంటి ఆమె చల్లనైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి చూపులతోటి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ తాను మహావిష్ణువు యొక్క హృదయంలో నిత్య నివాసినిగా ఉంటూ తన అనుగ్రహంతో పాటు స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కూడా మనందరికీ ఇస్తూ ఉన్నది అమ్మవారు, అందిస్తూ ఉన్నారు. మరి అటువంటి కైటభార్య అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క హృత్కమల పీఠంలో నిత్య నివాసినిగా ఉంటూ తన అనుగ్రహాన్ని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కూడా మనందరికీ కటాక్షించే ఆ మహాలక్ష్మి వరలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈనాటి మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం श्रीनिवासमहं भजे. अध संकल्पः श्रीमदादिवराह क्षेत्रे विराजमानस्य श्री पद्मावती जानेः अखिलांड कोटि ब्रह्मांड नायकस्य श्री रामचंद्र रूपांतरस्य भगवतः श्री वेंकटेश्वर स्वामी सन्निधौ हनुमत सीता लक्ष्मण भरत शत्रुघ्न परिवार समेत श्री रामचंद्र परब्रह्मणः परिपूर्णानुग्रहेण अस्मिन् भुवने अतिशीघ्रमेव विशूचिकाग्निः विनाशनार्थं भारतवर्षस्य प्रीत्या श्रीमद्योगवासिष्ठे विशोचिका महामारी निवारकस्य महामंत्रस्य पारायणं श्रीधन्वंतरी मंत्र पारायणं च अन्योन्य साहाय्येन आचार्य मुखेन करिष्यामहे. श्री वाल्मीकि प्रार्थना. वाल्मीकिर्मुनि सिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं को न याति परां गतिं श्री आंजनेय प्रार्थना. यत्र यत्र रघुनाथ कीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं. श्री रामायण प्रार्थना. वेद वेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेत सादासीत् साक्षात् रामायणात्मना. श्रीराम प्रार्थना. आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्. श्री रामचंद्र परब्रह्मणे नमः. अथ श्रीमद्रामायणे बालकांडे 49 सर्गः. श्री गुरुभ्यो नमः. श्री वेंकटेश चरणौ शरणं प्रपद्ये. श्री रामाय नमः. मित्रुलारा, मिथिला नगरंलो जनक महाराजु गारु యజ్ఞం నిర్వహిస్తున్నారు. ఆ సందర్భంలో రామలక్ష్మణులను వెంట పెట్టుకుని విశ్వామిత్రుల వారు అక్కడికి విచ్చేశారు. ఆ సందర్భంలో శతానందుల వారు అహల్యామాతకు శాప విమోచనం జరిగిన సంఘటన విని చాలా సంతోషంతో గురువులైనటువంటి బ్రహ్మర్షులు విశ్వామిత్రుల వారి యొక్క చరిత్ర శిష్యులైనటువంటి రామలక్ష్మణులకు తెలియపరచవలసినటువంటి అవసరం ఉంది కనుక విశ్వామిత్ర చరిత్రం చెప్పడం మొదలుపెట్టారు. ఆ విశ్వామిత్ర చరిత్రంలో ఇది ఒక ఫ్లాష్ బ్యాక్, గడచిన కథ. అనగనగనగనగనగా ఒకానొక సందర్భంలో విశ్వామిత్రుల వారు ఈ ప్రపంచ పర్యటనం చేస్తూ 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 ఒక దగ్గర తనని అంతగా ఆకట్టుకున్నటువంటి బ్రహ్మలోకంలాగా ఉన్నటువంటి ఆ వశిష్ఠాశ్రమంలోకి ప్రవేశించారు. ఆ వశిష్ఠముని యొక్క స్వాగత సత్కారాలను అందుకున్న తరువాత వశిష్ఠ మహర్షి వారికి ఆతిథ్యాన్ని ఇవ్వాలి అని సంకల్పించారు. విశ్వామిత్రుల వారు, మీ మాటతోనే భగవంతులైన మీ దర్శనంతోనే మాకు తృప్తి అయిపోయింది ఆచార్యదేవ, ఇక సెలవు, మేము వెళ్ళి వస్తాం అని అన్నారు. ఆ సందర్భంలో విశ్వామిత్రుల వారు వశిష్ఠుల వారు వారిద్దరి మధ్య జరుగుతోంది సంభాషణ. నా మాట వినవయ్యా బాబు, నన్ను విదిలిపెట్టయి వెళ్ళిపోతాను. విశ్వామిత్రుల వారు అంటున్నారు, నా మాట కాదనకయ్యా బాబు, నీ కడుపు నింపి పంపుతాను అంటున్నారు వశిష్ఠుల వారు. న్యమంత్రయత అని నిన్నటి రోజున మనం చదువుకున్నాం. అంటే బతిమాలి బతిమాలి బలవంతం చేసి వశిష్ఠుల వారు ఆ విందు అందుకోవడానికి విశ్వామిత్రుల వారిని ఒప్పిస్తున్నారు. ఆ సందర్భంలో నిన్న మనం ఏమనుకున్నామంటే, ఈ విందు భోజనం తరువాత వగైరా వగైరా కొంత కథ గడిచిన తరువాత ఊహించలేని భీభత్సమైన పెద్ద యుద్ధం జరిగిపోతుంది అదంతా అనుకున్నాం కదా. వశిష్ఠుల వారి త్రికాల జ్ఞానులు కదా, చాలు చాలు వద్దు వద్దు అంటూ ఉంటే విశ్వామిత్రుల వారిని ఎందుకు అంత బలవంతం చేయవలసి వచ్చింది, కావాలని ఏదో రేగ్గోక్కోవడం అంటారు కదా, తానే కల్పించుకుని ఈ కష్టాన్ని అంతని తెచ్చిపెట్టుకుంటున్నట్లుగా ఎందుకు ఇంత వ్యవహారం చేయాలి, ఎందుకు ఇంత వద్దు వద్దంటుంటే బతిమాలి 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 వారికి ఏదో ఇంత కడుపు నింపి పంపాలి, ఏదో ఇంత కాదు యథార్హంగా వారికి కావాల్సినట్లుగా. అంటే నిన్నటి రోజున మనం ఆ ధర్మశాస్త్రాన్ని కొద్దిగా వివరించుకుంటున్నాం. మహాభారతం ఎంత అద్భుతమైన మాట చెప్తోంది అంటే, నాయనా లోకంలో నువ్వు తరించాలి అంటే పంచయజ్ఞములు ఉన్నాయి, 5. దేవయజ్ఞ, పితృయజ్ఞో, భూతయజ్ఞో, మనుష్యయజ్ఞో, బ్రహ్మయజ్ఞ ఇది వేదం చెప్తోంది. పంచవా ఏతే మహాయజ్ఞా సతతి ప్రతాజంతే సతతి సంతిష్టంతే అంటుంది. కనుక ఆ 5 రకములైనటువంటి మహాయజ్ఞాల్లో అతిథి పూజనం అనేది పరమ ముఖ్యమైనటువంటి యజ్ఞం నాయన. కనుక అతిథివ్రతి క్రియావాంశ్చ కాపోతీం వృత్తి ఆస్థిత మహాభారతం వనపర్వం చెప్తుంది. అంటే నువ్వు నీకు నచ్చినటువంటి విధానంగా పూజలు, నోములు, వ్రతాలు, జపాలు, తపాలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు ఎన్ని రకాలుగా చేసుకున్నా వాటన్నింటికంటే కూడా మించినటువంటిది అతిథి పూజన ఆయన. కనుక అతిథిని సత్కరించడం, అతిథిని ఆదరించడం అనేది ప్రధానమైనటువంటి వ్రతంగా ఉండాలి నువ్వు. అతిథి వ్రతి ఒక మాట. మళ్ళీ ఈ అతిథి వ్రతం అయిపోయిన పిదప తక్కిన కాలం నువ్వు క్రియావాంశ్చ నీ స్వధర్మాన్ని నువ్వు ఆచరించుకుంటూ నీ వ్యవహారాలు చేసుకోవాలి. నేను అతిథికి సత్కారం చేశాను, వేడివేడి కాఫీ అందించాను అని చెప్పి తను చక్కబెట్టవలసినటువంటి వ్యవహారాల్ని పక్కన పెట్టకూడదు. కనుక క్రియావాంశ్చ అతిథివ్రతి క్రియావాంశ్చ. మళ్ళీ ఇంకొక మాట, నేను పలానా శుక్రవారం నోము నోచుకుంటున్నాను కదా, ఉపవాసం ఉంటాను అని ముందు రోజు చెప్పి పాపం ఆ వచ్చినటువంటి అతిథులకు వేడివేడి పకోడీలో వగైరాలో కాఫీ అవన్నీ అందించి కాస్త జిహ్వ చాపల్యంతో నోట్లో వేసుకుంటే తన నియమమంతా హుష్కాకి పోతుంది. కనుక తను ఏ రకంగా నియమోల్లంఘనకు తెగబడకూడదు, తన నియమంలో తను ఉండాలి అని సూక్ష్మంగా సూచిస్తోంది మహాభారతం. ఏమనంటే కాపోతీం వృత్తిమా స్థిత అని అన్నారన్నమాట. లేదా ఆ అతిథులకు చేసినటువంటి ఆ రుచికరమలైనటువంటి పిండి వంటలో ఏవో వగైరా కాస్త దాచి పెట్టుకుని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తిందాంలే అని అనుకోవడం కూడా తప్పే. ఎందుకని నేను ఈరోజు ఏదీ ముట్టను, అపక్వాహారం తింటాను, పళ్ళు లేకపోతే పాలు అని నియమం పెట్టుకున్నటువంటి వ్యక్తి జిహ్వాచాపల్యంతో వ్యవహరించకూడదు కదా. కనుక చెప్తున్నారు కాపోతీం వృత్తిమా స్థిత అన్నారు. ఆ సమయానికి తన ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి కపోతం అంటే పావురం ఏ రకంగా వ్యవహరిస్తుందో అలాగనే వ్యవహరించాలి తప్ప తన సహజ స్థితి, తన నియమం, తన నిష్ఠ ఏదో దానికి నీళ్లు వదిలేయకూడదు, దాన్ని విడిచిపెట్టుకోకూడదు అంటున్నారన్నమాట. వశిష్ఠుల వారు గమనించండి, ధర్మస్వరూపులా కాదా, తాను నిత్యం పండిరాలిపోయినటువంటి ఎండుటాకులను తిని కడుపు నింపుకుని ప్రాణాలు నిలబెట్టుకునేలాంటి మహనీయులు కాపోతే వృత్తిమా స్థిత. కానీ మహారాజుకి అర్హమైనటువంటి యథార్హమైనటువంటి వారికి తగినటువంటి విందు భోజనాలను అక్కడ ఇవ్వదలచారు అంటే ఈ నీతిని ప్రధానంగా మనసులో పెట్టుకుని కదా. కనుక మనం ఏ రకమైనటువంటి ఆహారాలతో మన కడుపులు నింపుకున్నా వచ్చినవాడు మహారాజు, అతడికి సపరివారంగా మనం ఆతిథ్యం ఇచ్చి వారిని ఆదరించమని విధి ఉంది. కనుక ధర్మస్వరూపులైనటువంటి వశిష్ఠుల వారు మరి ఎలా ఆలోచిస్తారు? కనుకనే ఒక సందర్భంలో అద్భుతమైనటువంటి ఒక మాట చెప్తున్నారు. అతిథి యజ్ఞము అనేది 5 అంశాలతో కూడి ఉంటుందట. ఏమవి అన్నారు? పాద్యం, ఆసమనం, వారు రాగానే చక్షుర్దద్యాతు మనోదద్యాతు వాచం దద్యాచ సూనృతామని మన గతంలో అనుకున్నాం కదా. ఒక్కసారి వారి కేసి ఆదరంగా ఆత్మీయంగా చూడాలట. చక్షుర్దద్యాతు, మన చూపును ప్రసరింపచేయాలి. అలా ప్రసరింపచేయాలి అంటే మనోదద్యాతు అన్నారు, మనస్సులో వారికి ఇంత చోటివ్వాలి అంటే మనస్ఫూర్తిగా మనం వారి పట్ల వ్యవహరించగలగాలి. ఆ తరువాత వాచం దద్యాచ సూనృతాం, తీయటి మాట పలకాలి. ఉత్థాయచ ఆసనం దద్యాతు, తను కూర్చున్న చోట్లోంచి కొద్దిగా పైకి లేచి రండి రండి లోపలికి అని చెప్పి ఆ చోటు చూపించి వారిని కూర్చోపెట్టాలి అని మనం గతంలో అనుకున్నాం కదా. దానికే కాస్త స్పష్టత చేకూర్చేలాగా ఇంకొక చిన్న మాట చెప్తున్నారు. ఏమని? వారు రాగానే కాళ్ళు కడుక్కుందుకు నీళ్ళు ఇవ్వాలట. పాద్యం, వారు కూర్చోవడానికి చోటు చూపించాలట. ఆసనమేవ అథ, ఆ తరువాత ఒకవేళ చీకటిగా ఉండి మనమేదో కరెంటు పొదుపు కోసమో దానికోసమో చిన్న దీపంలో ఉన్నామనుకోండి, కాస్త పెద్ద లైట్ వేసి కాస్త ఫ్యానో ఏదో వగైరా వేసి తగినంతగా మర్యాదగా ప్రవర్తించాలట. కనుక దీపం, ఆ తరువాత వారికి కావాల్సినటువంటి ఆహారాన్ని ఇవ్వాలట, అన్నం. ఆ తరువాత ప్రతిశ్రయం, వారు కొంతసేపు విశ్రమించడానికి వసతి, షెల్టర్ అంటారు కదా, దాన్ని ప్రతిశ్రయం అంటుంది సంస్కృతం, దాన్ని కల్పించాలట. కనుక పాద్యం, కాళ్ళు కడుక్కునేందుకు నీరు, తర్వాత ఆసనం అంటే కూర్చోవడానికి చోటు చూపించి కుర్చీ ఇవ్వడం, ఆ తర్వాత దీపప్రకాశాన్ని కల్పించడం, ఆ తర్వాత ఆహారాన్ని కల్పించడం, వారు విశ్రాంతి తీసుకోవడానికి షెల్టర్ కల్పించడం అని దద్యాతు అతిథి పూజార్థం స యజ్ఞ పంచదక్షిణః. ఇవి 5 అంశములు, 5 దక్షిణలు ఆ అతిథి రూపంలో ఉన్నటువంటి తన ఇలవేల్పు తన అదృష్ట దేవతకు అని శాస్త్రం చెప్తోంది. వశిష్ఠుల వారు బలవంతం చేయడంలో కారణం ఉందా లేదా? మళ్ళీ ఇంకొక మాట పరమాత్మ స్వామి చెప్తున్నారు. ఒరే నాయనా, నువ్వు నన్ను ఆరాధించాలి అంటే అన్ని సమయాల్లోనూ గుళ్ళోకి వెళ్ళలేవు కదా, అన్ని సమయాల్లోనూ పారాయణలు లేకపోతే హోమాలు పూజలు నోములు వ్రతాలు చేయలేవు కదా. కనుక నీకు 11 అంశాలని పరిచయం చేస్తాను. వీటిలో ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా నీకు సులువు కుదిరినట్లుగా నన్ను ఆరాధించి నాకు ప్రీతిని కలిగించి నువ్వు శాశ్వతమైన సుఖ సంతోషాలని పొందొచ్చు అని పరమాత్మ చెప్తున్నాడు. ఏమని? నన్ను సూర్యబింబంలో ఆరాధించవచ్చు, ఒక మాట సూర్య. నన్ను అగ్నిదేవుడిలో ఆరాధించవచ్చు, అగ్ని, సూర్య అగ్ని. నన్ను బ్రాహ్మణ అని ఉంది, ఇది ఉపలక్షణం అంటారు, అతిథి రూపంలో నన్ను పూజించవచ్చు. బ్రాహ్మణ, తర్వాత గావహ అన్నారు, గో రూపంలో నన్ను పూజించవచ్చు. వైష్ణవ, నా భక్తుడుగా ఉండేటటువంటి వారిలో నన్ను పూజించవచ్చు, భాగవతుడు అంటారన్నమాట. ఆ తరువాతి మాట ఖం, ఆకాశంలో నన్ను పూజించవచ్చు. ఇక్కడ ఖమ్ అన్నదానికి హృదయాకాశం అని అర్థం అన్నమాట, మనస్సులో తలుచుకుని నన్ను ఆరాధించవచ్చు. ఆ తర్వాత మరుతు అంటే వాయువు అన్నమాట, ప్రాణవాయువుగా ప్రాణశక్తిగా నన్ను ఆరాధించవచ్చు. ఆ తర్వాత జలం, నీటిలో నన్ను ఆరాధించవచ్చు. అందుకనే సూర్య నమస్కారాదులు వగైరాలు చేసేటప్పుడు ఒక నీటి పళ్ళెం పెట్టి రాగి పాత్రలో నీరు పోసి పెట్టి అందులో యంత్రం వేసి దానిలో సూర్యనారాయణమూర్తిని ఆరాధించి ఆరోగ్యం కోసం ఉపాసనలు చేస్తూ ఉంటారు మహనీయులు గురువులు. కనుక జలంలో నన్ను ఆరాధించ, ఆ తర్వాత ఈ నేలపైన నన్ను ఆరాధించవచ్చు, తర్వాత ఆత్మస్వరూపంగా నన్ను ఆరాధించవచ్చు. అంటే నువ్వు, నీకు బాగా ఆకలేసిందనుకో, రుచికరమైనటువంటి వస్తువు దొరికిందనుకో, ఈ లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపంగా ఉన్న ఆ చైతన్యం సంతోషిస్తోంది అని నీ ఆకలి తీర్చుకునేందుకే తింటూ ఉన్నా ఆ లోపల ఉన్నటువంటి ఆత్మారాముని యొక్క ఆరామం కోసం ఆనందం కోసం నేను తింటున్నాను అంటే అది కూడా నా పూజే అని పరమాత్మ చెప్తున్నాడు. ఇది కాకుండా ఆఖరి మాట సర్వభూతాన్ని సకల ప్రాణులు పరమాత్మ స్వరూపం అని భావించి కూడా నువ్వు పూజించవచ్చు అని చెప్తూ సూర్యేతు విద్యయాత్రయ్య అన్నారు. సూర్యనారాయణమూర్తి దగ్గర మనం పరమాత్మను ఆరాధించడం ఎలా అంటే ఆ వేద మంత్రములను కానీ వేద తుల్యములైనటువంటి మన శ్రీమద్రామాయణాది మంత్రములను కానీ పఠిస్తూ ఉంటే సూర్యనారాయణమూర్తి అంతర్గతంగా ఆ సూర్యనారాయణమూర్తి అన్నదానికి రెండు అర్థాలుండోయి. ఒకటి మనకి కనిపించేటటువంటి కాంతిపుంజం యహ ఏషః అంతరాదిత్యే హిరణ్మయః పురుషః అని వేదం చెప్తోంది. ఆ కాంతి మండలంలో ధగధగ ధగధగగా మెరిసిపోయేలాంటి పరమాత్మకు కూడా సూర్యనారాయణమూర్తి అని వ్యవహారం. కనుక సూర్యమండలం సూర్యమండల అంతర్గతంగా ఉన్నటువంటి పరమాత్మ సూర్యనారాయణమూర్తి. ఆ సూర్యనారాయణమూర్తిని మనం ఉచ్చరించేటటువంటి వేదాల వల్ల చాలా గొప్పగా సంతోషాన్ని కలిగించి వారి అనుగ్రహాన్ని మనం పొందవచ్చు అన్నమాట. వేరే బాహ్యమైనటువంటి పూజా వస్తువులు ఏమీ అక్కర్లా. అలా మొదలుపెట్టి హవిషా అగ్నౌ అగ్నిలో నెయ్యి హవిస్సు వీటిని హోమం చేయడం ద్వారా పరమాత్మను ఆరాధించవచ్చు అని చెప్పి ఆతిథ్యేనతు విప్రాగ్రే అని ఒక మాట చెప్పారన్నమాట. అతిథిగా ఉన్నటువంటి ఆ మహనీయునికి ఆతిథ్యాన్ని అందిస్తే నీ ఇష్టదేవత రూపంగా నేనే అతడి స్వరూపంతో వస్తాను, నీకు సంతోషాన్ని కలిగిస్తాను అని చెప్తున్నారు అన్నమాట. కనుక ఇలా వర్ణించి చెప్పిన తర్వాత ఒక సందర్భంలో చెప్తారు గృహిణాం ప్రథమో ధర్మ అతిథి పూజ ఇవ పార్థివ. ఇంతకుముందు మనం అనుకున్నాం ప్రతి గృహస్థు పాటించవలసినటువంటి 5 యజ్ఞములు దేవయజ్ఞము పితృయజ్ఞము భూతయజ్ఞము మనుష్యయజ్ఞము బ్రహ్మయజ్ఞము అని. మరి వాటన్నింటిని వివరించుకుంటే చాలాసేపు పట్టేస్తుంది అనుకోండి. మనకందరికీ అందుబాటులో ఉండేది అతి ముఖ్యమైనది అలవోకగా గొప్ప తరగని శాశ్వతమైన సుఖ సంతోషాలను పొందింపచేసేది అతిథి పూజ అని నొక్కి చెప్తున్నారన్నమాట. గృహిణాం గృహస్థులుగా ఉన్నటువంటి వారికి ప్రథమ ధర్మ పరమ ముఖ్యమైనటువంటి మొట్టమొదటి ధర్మము అతిథి పూజైవ అని చెప్తున్నారు అన్నమాట. కనుక ఆ అతిథి పూజను సమగ్రంగా మన పెద్దలు ఉపదేశం చేసి ఇంకొక రూపంగా ఆ అతిథి పూజను స్పష్టంగా వివరిస్తున్నారు. ఏమనంటే మొట్టమొదట ప్రథమం స్వాగతం, వారిని లోపలికి దయచేయండి అని పిలవాలట. పృచ్ఛేత్ ఆసనంచ, అయ్యా ఇక్కడ కూర్చోండి అని ఆసనం చూపించాలట. మొట్టమొదట స్వాగతం పృచ్ఛేత్, అయ్యా మీ ప్రయాణం బాగా జరిగిందా, దండి దండి లోపలికి దయచేయండి. ఆ తర్వాత ఆసనం ప్రథమం స్వాగతం పృచ్ఛేత్ ఆసనంచాపి సందిశేత్ పాద్యంచ. ఆ తరువాత కాళ్ళు కడుక్కుందుకు నీళ్ళు ఇవ్వాలి అని, ఆ తరువాత మధుపర్కం ఇవ్వాలి అని, వారికి ప్రయాణ బడలిక వగైరా తీర్చడానికి అన్నట్లుగా అన్నమాట. మధుపర్కం కాకపోతే ఇప్పటి కాలంలో కొద్దిగా కాఫీ తీసుకుంటారా, కొద్దిగా టీ అంటూ ఉంటారు మన వాళ్ళు చెప్తూ ఉంటారు. పెద్దగా వద్దండి చాలా గ్లాసులో సగానికి అని యువతల వాళ్ళు అంటూ ఉంటారు. ఆ మాదిరిగా పాద్యం మధుపర్కంచ దద్యాత్ ప్రణతిపూర్వకం, ఎంతో వినయంగా ఎంతో వినమ్రంగా ఎంతో ఇష్టంగా ఆ అతిథి దగ్గర ఇలా ప్రవర్తించాలి అని చెప్తున్నారు. సంవాదంచ ప్రియాలాపం కుర్యాత్తేన సహా అంతతః, ఇవి జరిగిన తర్వాత కొంతసేపు వారితో ముచ్చటించాలి. ఆ తర్వాత భోజనంచ యథాశక్తి కారయేతు అతిథి నృప అని చెప్పారన్నమాట. తన శక్తి వంచన లేకుండా అతడికి ఆతిథ్యాన్ని ఆహారాన్ని ఇవ్వాలి అని చెప్పారు అన్నమాట. గమనించండి ఈ అంశాల్ని గమనిస్తే స్వాగతం పలకడం, తర్వాత ఆసనం చూపించడం, పాద్యం మధుపర్కాన్ని ఇవ్వడం, ఆ తర్వాత అతడితో ప్రియాలాపం చేయడం, అతడికి భోజనాన్ని కల్పించడం, దీనితో ఆ అతిథి పూజ పూర్తవుతుంది అని చెప్తున్నటువంటి మనశాస్త్రాన్ని పూర్తిగా వంట పట్టించుకున్నటువంటి ధర్మస్వరూపులైన వశిష్ఠులు విశ్వామిత్రుల వారిని కాదు వద్దు అంటే అలా వదిలిపెట్టేయడం న్యాయమా ధర్మమా? కానే కాదు కదా. విశ్వామిత్రుల వారు చూస్తారా ఒక్కటి కూడా రాజభోగార్హమైన పదార్థం కనబట్టలేదురా బాబు ఇక్కడ. ఈ పెద్ద ఆయనేమో నన్ను ఉండిపో ఉండిపో భోజనం చేసి వెళ్ళు అని అలా బలవంతం పెట్టేస్తున్నారు. ఇప్పుడు నేను ఎలాగరా బాబు ఇందులోంచి బయటపడేది అన్నట్లుగా ఉన్న సందర్భంలో అక్కడ రాస్తారు. ఎంత అద్భుతంగా ఉంటే మనకి అందరికీ అందుబాటులో ఉండేలాగా ఒక మాట చెప్పుకోవాలి అంటే విశ్వామిత్రుల వారు వారి పరివారం కేసి చూస్తే ఏదో పొరపాటుని గేటు వేయడం మరిచిపోతే లోపలికి చొరబడి గబగబా ఆ మొక్కలను అంతని నవిలి తినేసేలాంటి మేకల్లాగా కనిపిస్తున్నారు వారు. అయ్య బాబోయ్ వీరిని ఆపగలమా, అభాసుపాలైపోతారేమో పాపం వీరందరూ అని విశ్వామిత్రుల వారి దృష్టి. అందుకనే ఎంత వెదికినా రాజభోగార్హమైనటువంటి ఒక్క వస్తువు కూడా అక్కడ కనిపించకపోతే, నా మాట వినవయ్యా బాబు, నన్ను వదిలేయ్యావా అయ్యా బాబు అని చెప్పి విశ్వామిత్రుల వారు, నా మాట కాదనకయ్యా బాబు అని చెప్పి వశిష్ఠుల వారు, ఇలా కొంతసేపు జరిగిన సందర్భంలో విశ్వామిత్రుల వారు అంటున్నారు. శ్లోకం గమనించండి, 19వ శ్లోకం. బాఢమిత్యేవ గాధేయః వశిష్ఠం ప్రత్యువాచః యథా ప్రియం భగవతః తథాస్తు ముని సత్తమ. చిట్ట చివరికి ఇంకా కాదనలేక పెద్ద ఆయన వశిష్ఠుల వారు నొచ్చుకుంటారేమో పాపం అని అనుకుని, గాధేయః ఆ విశ్వామిత్రుల వారు వశిష్ఠం ఆ వశిష్ఠ మహర్షితో చెప్తున్నారట. ఏమనంటే, క్షణం వాసుదేవ, ఓ మునిపుంగవ మహర్షి బాఢం అన్నారట. అంటే సరే కానియండి, మీరు చెప్పినట్లే అని. దానికే వివరణట తర్వాతి పాదం ఏమని, భగవతః పరమాత్మ స్వరూపులైన తమరికి యథా ప్రియం ఎలా ఇష్టమో తథాస్తు అలాగే కానివ్వండి అని అర్థంట. బాఢం అన్నదానికి ఒప్పుకునేటప్పుడు చెప్పేటటువంటి మాట అన్నమాట, అలా అర్థం చెప్తూ ఉంటారు. కనుక బాఢమిత్యంగీకారే మంచిది, సరే కానివ్వండి అని అన్నమాట. తమకు ఎలా నచ్చితే పోని అలాగే కానివ్వండి. మన ఇంటికి వచ్చినప్పుడు మనం బలవంతం చేస్తుంటే కూడా పెద్దవారు అలాగే కదా చెప్తూ ఉంటారు. ఆ సందర్భంలో తర్వాతి మాట, ఏవముక్తః మహాతేజః వశిష్ఠః జపతాంబరః ఆజుహావ తతః ప్రీతః కల్మాషీన్ ధూతకల్మషః. చాలా అద్భుతంగా ఉంటుంది. వారు ఒప్పుకునేటప్పటికే విశ్వామిత్రుల వారు వశిష్ఠుల వారికి చాలా ఆనందమైపోతుంది. ఏమని, వారందరికీ కూడా ఎవరెవరికి ఏదేది కావాలో ఎలా కావాలో అలా అందించేయాలి అని తపన పడిపోతూ ఉన్నటువంటి వశిష్ఠుల వారు, వారిని చూస్తే మన ఇళ్లలో ఒక దృశ్యం కనిపిస్తుంది. ఏమని, బతిమాలి గెస్టుల్ని పిలిచారనుకోండి, ఆ గెస్టులు వచ్చిందాకా ఉండి గబగబా వడివడిగా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి భర్త భార్యని బతిమాలుకున్నట్లుగా వశిష్ఠుల వారు, నాకు కాస్త మాట దక్కించవే అని అంటున్నారు. ఎవరితో, ఇల్లాలితోనా? కాదు, ఇష్టదేవత లాంటి కామధేనువుతో. గమనించండి, ఏవముక్తో మహాతేజః అని ఉంది కదా, మహాతేజాహ వశిష్ఠుల వారికి ముఖంలో చాలా ఆనందమైపోయింది. ఈ అతిథులను సంతృప్తిపరిచి తన పొట్ట నింపుకున్నంత ఆనందం పొందేయాలి అని అన్నమాట. నిజంగానే ఆతిథ్యం ఇవ్వడంలో చాలామందికి మక్కువ ఉంటుంది. వారందరూ కూడా లొట్టలేసుకుని తాను వడ్డించినటువంటి ఆ అంశాలని తినేస్తూ ఉంటే, ఆ వంటింటి గుమ్మం దగ్గర నిలబడి దాన్నే పరికిస్తూ ఉన్నటువంటి ఆ ఇల్లాలు ఇంటామే ఎంత ఆనందపడుతుందండి నిజంగా. శ్రావణ శుక్రవారం కదా, 9 రకాల పిండి వంటలు వగైరాలు చేసి మీ ఇళ్ళకు వచ్చినటువంటి వారికి వడ్డించి వారు తృప్తిగా తిని నోరూరా అలా ఆరగిస్తూ ఉంటే చూసి మీరు కూడా సంతోషిద్దురు. కానీ సరే, ప్రకృతంలో మహాతేజాహ గొప్ప ఆనందం వల్ల కలిగినటువంటి ఆ ముఖకాంతితో వెలిగిపోతూ ఉన్నటువంటి జపతాంబర, అంతవరకు జపమే అన్నట్లుగా ఉన్నటువంటి ఆ వశిష్ఠుల వారు జపమాలను పక్కన పెట్టి, ధూతకల్మష ఏ విధమైనటువంటి కూడా అణువంత కూడా కల్మషం, కృత్రిమం లేని, అంటే ఏమి గొప్పలు చూపించుకోవాలి అని మిడిసిపాటుతో నేనింతగా సర్వ్ చేయగలను అనేటటువంటి ఆలోచనలు కాదు. వారందరి కడుపు తడిమి కన్న తల్లిలాగా నింపి తృప్తిపరచి ఇక్కడి నుంచి పంపించాలి అనే తాత్పర్యంతో ఉన్నటువంటి వశిష్ఠుల వారు. ఒక మాట, ఇంకొక పాఠాంతరం కూడా ఉంది, అది ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. ఏమనంటే, కల్మాషీన్ ధూతకల్మషాం అని ఉందన్నమాట పాఠాంతరం. అంటే ఏమంటే, ధూతకల్మషాం అంటే ఒక కామధేనువు ఉంది వశిష్ఠుల వారి దగ్గర. అప్పుడే చక్కగా కడిగి అందంగా బొట్లు అవి పెట్టి ముస్తాబు చేసి ఆ కామధేనువును శిష్యులందరూ తయారుగా ఉంచారట. అలా ఉంచినటువంటి అంత స్వచ్ఛంగా చక్కగా అప్పుడే స్నానాదులను నిర్వహించి అభిషేకాదులు నిర్వహించి ఆ ముస్తాబు చేసినటువంటి కల్మాషీం అని ఒక అన్వయం అన్నమాట. ధూత కల్మష అయిన కామధేనువు ఒక అన్వయం. ఏ విధమైనటువంటి కల్మషము కృత్రిమము లేనటువంటి వశిష్ఠుల వారు ఇలాగైనా అన్వయం అర్థం వస్తుంది. కనుక ధూతకల్మష వశిష్ఠ ఏవముక్తః ఆ విశ్వామిత్రుల వారి దగ్గర ఈ రకంగా వారు ఒప్పుకున్నటువంటి సందర్భంలో వారి దగ్గర మాట తీసుకున్నవారై, సరే అలాగే మీ ఆతిథ్యాన్ని తీసుకునే పెడతాము అని మాట తీసుకున్నవారై, తతః అందువల్ల, ప్రీతః పరమప్రీతులై, కల్మాషీం ఆజుహావ, కల్మాషి అన్నదానికి చిత్రవర్ణంలో ఉన్నటువంటి కామధేనువు అర్థం అన్నమాట, దానిని పిలిచారట. అంటే వాల్మీకి గురుగారు ఎంత బాగా చెప్తారో చూడండి. తతః ప్రీతః అన్నారు. విశ్వామిత్రుల వారు ఒప్పుకున్నందుకు చాలా ప్రీతి, తాను ధర్మబద్ధంగా నడుస్తున్నందుకు చాలా ప్రీతి, తాను ఎంతో కాలం గొప్ప తపస్సు చేసి ఆర్జించినటువంటి ఒకానొక దివ్యమైన మహిమకల మూర్తి కామధేనువు ద్వారా ఈ వ్యవహారాన్ని చక్కబెట్టబోతున్నాం, చాలా ప్రీతి. తతః కాబట్టి అనర్థం, అందుకని అనర్థం అన్నమాట. ఎందుకని అంటే వశిష్ఠుల వారి గుండెల్లో దూరి చూస్తే వారి మనస్సులో ఉన్నటువంటి అంశాలన్నీ తెలుస్తాయన్నమాట. కాబట్టి 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 కనుక వశిష్ఠుల వారు చాలా సంబరపడిపోతూ చాలా ఆనందంగా ఆ చిత్రవర్ణంలో ఉన్నటువంటి ఆ కామధేనువును పిలిచేరట. ఎంత బాగా పిలిచారో చూడండి. ఏహి శబలే క్షిప్రం శృణుచాపి వచో మమ సబలస్యాస్య రాజర్షేహే కర్తుం వ్యవసితోస్మ్యహం. గెస్టులను చూసి వడివడిగా గబగబా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి భార్య దగ్గరికి నాకు కాస్త మాట దక్కించవే అని చెప్పి బతిమాలుతున్నట్లుగానే కనిపిస్తుంది. అది ఏది చాలదు, ఇక్కడ వాత్సల్యం వశిష్ఠుల వారికి ఆ కామధేనువును చూసేటప్పటికే. శబలే చిత్రవర్ణంలో ఉంది అనమాట. ఆ ఒళ్ళంతా నిమురుతూ ఆ గంగడోలు అలా రాస్తూ ఉంటే ఇంకా మోర పైకెత్తి ఇంకా వశిష్ఠుల వారి దగ్గర గారం గుడుస్తున్నటువంటి ఆ కామధేనువుతో వశిష్ఠుల వారు చెప్తున్నారు, తొందరగా రా తొందరగా రా అంటున్నారు. క్షిప్రం ఏహి మమ వచశ్చాపి శృణు, నేను చెప్పేది శ్రద్ధగా వినాలి అని. ఆవులు అంతలా ఆదరించి దగ్గరికి పిలిచిన సందర్భంలో చెవులు ఇలా తెరిచి పెడతాయండి, మీరు గమనించండి ఎప్పుడైనా సరే. అంటే ఏమి, ఆచార్యదేవా గురుదేవా మీరు చెప్పండి నేను వింటాను అన్నట్లుగా. సింబాలిక్ అంటారు కదా, ఆ సాంకేతికంగా ఉంది ఆ సన్నివేశం. ఆ చెవులు అలా రిక్కించి ఉన్న సందర్భంలో ఇదిగో నీకు ఆ విషయం చెప్తాను, శ్రద్ధగా వినాలి నువ్వు అంటున్నారన్నమాట. మమ వచశ్చాపి శృణు, నేను చెప్పేది నువ్వు శ్రద్ధగా విను. ఏమనంటే నేను అహం సబలస్యాస్య రాజర్షేహే, ఒకానొక రాజుగారు వచ్చారు. ఆ రాజుగారు ఎవరో తెలుసా, ఋషీశ్వరుడు లాంటి వారు. వారి రాజకార్యంలో ఋషీశ్వరుడిలాగా అంత శ్రద్ధగా, పరంతప అన్నారు కదా గతంలో, తపస్సులాగా రాజ్య నిర్వహణం చేస్తున్నటువంటి మహనీయులు. వారు ఒక్కరూ రాలేదు, వారు బలగంతో పరివారంతో వచ్చారు. కనుక వారి మంది మార్బలం పరివారం వారందరితో కలిపి ఋషీశ్వరుడు లాంటి ఆ మహారాజు గారికి నేను ఆతిథ్యం ఇవ్వాలి అని సంకల్పించాను. కనుక నువ్వు నాకు కాస్త మాట దక్కించవా అని అడుగుతున్నారన్నమాట. సబలస్యాస్య రాజర్షే, పరివారంతో ఉన్నటువంటి సేనలతో ఉన్నటువంటి ఈ రాజుగారికి, ఋషీశ్వరుడు వంటి రాజుగారికి, మహారహేణ భోజనేన, ఇంతకు ముందే అన్నాడు వారి జీవితాలలో ఇటుపైన కానీ కని విని ఎరుగనంతటి ఆనందాన్ని కలిగించేలాంటి మహారహమైన భోజనంతో సత్కారం కర్తుం వ్యవసితోస్మి, వారికి సత్కారం చేయాలి అని నేను నిశ్చయించుకున్నాను. వ్యవసిత అంటే నేను డిసైడ్ అయ్యాను అని అర్థం అన్నమాట. కాబట్టి భోజనేన మహారిహేణ సత్కారం సంవిధత్స్వ మే యస్య యస్య యథాకామం షడ్రసేషు అభిపూజితం అభిపూజితం అని చెప్తున్నారన్నమాట. క్షణం భోజనం మాట తలుచుకుంటే నాకే నోరు ఊరిపోతుంది, చాలా బాగుంటుంది. వాసుదేవ 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 అంటారు. మూడు పాదాలకి కలిపి అన్వయం ఇక్కడ. తత్సర్వం కామధుకు క్షిప్రం అభివర్ష కృతే మమ, ఒక మాట చెప్పారన్నమాట. ఏమనంటే అంతే, ఓ కల్మాషి కామధేనువు, మే సంవిధత్స్వ, కాస్త నా కోసం ఈ సంవిధానం చెయ్యి, ఏర్పాటు చెయ్యి, సిద్ధం చెయ్యి. ఏమని, హే కామధుకు, నేను కోరిన దానిని ఎన్నడూ కాదని నా పాలీట, కల్పవృక్షమా అనాలా కామధేనువా అనాలా, కామధేనువుతోనే మాట్లాడేటప్పుడు మరొక పోలికేమి. కనుక ఓ కామధేనువు, హే కామధుకు, ఏదైతే ఎవరెవరికి షడ్రసేషు, 6 రకాల రుచులలో అభిపూజితం ఇష్టంగా ఉంటుందో, వారి అభిమతమో వారి మనోరథమో ఆ రకంగా తత్సర్వం తస్య తస్య, వారి కోసం వారికి క్షిప్రం అభివర్ష, క్షణకాలంలో అస్సలు ఆలస్యం చేయకుండా, ఏదో ఆకాశంలో నీరు నిండినటువంటి మేఘం వర్షించినట్లుగా అలా వర్షరూపంగా నాకు అందించు అని అడుగుతున్నారన్నమాట. ఏమన్నారు ఇక్కడ గమనించండి. మమ కృతి అని చెప్పారు. ఇదంతా నా కోసం. గమనించండి, ఇంట ఆయన ఇంట ఆమెతో ఇల్లాలితో చెప్తున్నట్లుగా కనిపిస్తుంది కదా. వాత్సల్యంతో నందిని ఆ కామధేనువుని పిలిచి వశిష్ఠుల వారు ఈ రకంగా చెప్తున్నారు అన్నమాట. కనుక నా కోసం ఈ సంవిధానం ఈ ఏర్పాటు చెయ్యి, నువ్వు కామధుకు అయి ఉన్నావు, కోరిన కామములను, ధుకు అంటే ఆ పాలను పొదుగులోంచి ఇచ్చినంత తేలికగా ఇస్తుంది అని అర్థం అన్నమాట. కామధుకు అంటే ఎవరెవరికి ఆరు రుచులలో ఏ ఏ రకమైనటువంటి వస్తువు ఏ ఏ రకంగా కావాలో ఆ రకమైనటువంటి స్థితిలో వేడిగానా చల్లగానా మధ్య రకంగానా పల్చగానా గట్టిగానా ఈ రకంగా అన్నమాట. గమనించండి తర్వాతి మాటలో చెప్తున్నారు. రసేనాన్నేన పానేన లేహ్య చోష్యేణ సంయుతం అన్నానాన్ నిచయం సర్వం సృజస్వ శబలే త్వర అని చెప్తున్నారు. అసలు ఇన్ని రకాల పదార్థాలు ఉంటాయని మన శాస్త్రం ఎంత అద్భుతంగా చెప్తోందో. మామూలుగా ఇప్పటి యూట్యూబ్లు వగైరాలు తీస్తే కనిపించేటటువంటి రుచులు కాదండి. అమ్మమ్మో ఎంత గొప్పగా వర్ణించారో చూడండి. శబలే అని ముద్దుగా పిలిచి వీరికందరికీ కూడా ఒక రకమైనటువంటి ఆహారాన్ని పెట్టాలి. అందులో తలుచుకుంటేనే చవులు ఊరిపోయేలాంటి, నోట్లో రసాలు ఊరిపోయేలాంటి పదార్థాలుగా ఉండాలి. మొట్టమొదటి చెప్తున్నారు రసేన, రసాలు ఊరిపోయేలాంటి పదార్థాలు అయి ఉండాలి. అందులో కొన్ని అన్నము అన్నారు, ఒకటి పానము అన్నారు, ఒకటి లేహ్యము అన్నారు, ఒకటి చోష్యము అన్నారు, ఒకటి అన్నానాం నిచయం అని చెప్పారు. శబలే త్వర, నువ్వు తొందరపడాలి తొందరపడాలి, సృజస్వ తొందరగా సృష్టించి వీరందరికీ కూడా వడ్డించడానికి తయారుగా అంతా ఏర్పాటు చేయి ఆతిథ్యం అని చెప్తున్నారు అన్నమాట. అక్కడ అర్థం రాస్తారు. ఎంత బాగా రాస్తారంటే రసము అన్నదానికి ఇంతకుముందు అనుకున్నాం కదా నోట్లో చవులూరిపోయేలాంటి పదార్థాలు అని. ఈ రసేన అనే మాట అక్కడ రాస్తారు. రసేన ఇది సర్వాన్వయీ అంటారు. ప్రతి వస్తువులోనూ ఈ రస శబ్దాన్ని కలుపుకుని అర్థం చెప్పుకోవాలట. ఏ పదార్థాన్ని చూసినా నోట్లో చవులూరిపోయేలాంటి తీరులో నువ్వు వారికి అందించాలి. ఇక్కడ అన్నేనా అన్నదానికి మొట్టమొదట ఏం రాశారంటే లోకంలో కొంతమందికట గుల్లగా కరకరలాడుతూ ఉండేలాంటి వస్తువులు తినాలి అని ఉంటుందిట. భక్ష్య శష్కుల్యాది రూపంగా అని ఒక మాట చెప్పారు. చెకోడీలు, గవ్వలు, కారపూసలు అలాంటి వాటిని. మళ్ళీ పానేనా అని అన్నారు. కొంతమందికి ఏదైనా మంచి డ్రింక్ తాగాలని ఉంటుందట, అక్కడ రాస్తారు పానకము వగైరా అని ఒక మాట చెప్పారు. తర్వాత కొంతమంది లేహ్యము ఇష్టమట. లేహ్యం అంటే ఏమి అని అన్నారు. జిహ్వాగ్రాహ్యం అని ఆయుర్వేద శాస్త్రంలో రాస్తారు. కొన్ని పదార్థాలు ఇలా నాకి చాలా అద్భుతంగా ఉంది అని అంటుంటారు కదండి. తేనె వగైరా దాని గురించి చెప్తున్నారు. నాలుకతో ఆస్వాదించి ఆనందించేలాంటి పదార్థములను సృష్టించి నువ్వు వీరికి అప్పచెప్పు అని వశిష్ఠుల వారు చెప్తున్నారు అన్నమాట. లేహ్యము. మరి చోష్యం అంటే ఏమండి అన్నారు, రాస్తారు అక్కడ అధరపుటగ్రాహ్యం అంటారు. ఈ కింది పెదవితో ఆస్వాదించదగినటువంటి వస్తువును చోష్యము అని పిలవాలట. అంటే పెదాలతో సిప్ చేసేది. ఇప్పటి మాటల్లో చెప్పుకోవాలంటే సూప్ వగైరాలు చెప్తూ ఉంటారు కదా, ఆ మాదిరిగా అన్నమాట. ఇంకొకరు అంటారు అబేబే ఇదేం కాదండి, వేడివేడి అన్నంలో ఊటూడుతూ ఉండేటటువంటి ఆవకాయ కలుపుకుని అందులో వెన్న పూస నలుచుకుని తింటే ఆహా, ఆ రకంగా అప్పచెప్పే వారికి. ఇంకొకరు అంటారు మాగాయ అన్నం నెయ్యితో కలుపుకుని కమ్మగా మిగడ నలుచుకుని తింటే ఇంకా బాగుంటుందండి, వారికి అది అప్పచెప్పేయి. ఈ రకంగా ఎవరెవరికి ఏదేది కావాలో ఆయా రకంగా నువ్వు అందించాలి అని చెప్తారు. వ్యాఖ్యానంలో రాస్తారు షడ్రసోపేతమైన అన్నదానికి ఆరు రకాల రుచులు ఉంటాయండి తినే పదార్థాల్లో. అవి భక్ష్యము, అవి తర్వాత భోజ్యము, ఆ తర్వాత చోష్యము, ఆ తర్వాత లేహ్యము, ఆ తర్వాత పేయము, ఆ తర్వాత ఖాద్యము అని రూప షడ్విధ అభ్యవహారా అని ఆయుర్వేదం చెప్తోంది అన్నమాట. మొట్టమొదటి దానికి రాస్తారు లడ్లు వగైరాలు ఉంటే దాన్ని భక్ష్యము అంటారట. ఆ తర్వాత భోజ్యము అంటే పప్పు అన్నం వగైరాలు అటువంటివట. చోష్యము అంటే ఇక్షు దాడిమాది అంటారనమాట. అంటే చెరుకు కర్ర వగైరా లాంటివి నమిలి నమిలి ఆ రసాన్ని ఇంకా ఆస్వాదిస్తూ ఇంకా ఆస్వాదిస్తూ ఇంకా బాగా అందుబాటులో ఉండేలాగా చెప్పాలంటే సీజన్ గడిచిపోయింది కానీ కొత్తపల్లి కొబ్బరి లాంటి మామిడి పళ్ళు వగైరాలు ఉన్నాయనుకోండి, ఆ టెంకను ఎంత ఆస్వాదించినా ఇంకా రసం వస్తూనే ఉంటుందండి విచిత్రంగా. ఆ రకమైనటువంటి దానిని చోష్యము అని పిలుస్తారట. ఆ తర్వాత లేహ్యము అనే దానిని తేనె వగైరాలు లాంటి వాటి వాటిని లేహ్యము అంటారట. ఆ తర్వాత పేయము అంటే తాగితే ఆనందాన్ని కలిగించేటటువంటి కొన్ని అంశములు పానక శర్కరోదకాది అని అర్థం రాస్తారనమాట. ఆ తర్వాత ఖాద్యము అంటే చిపిట చణకాది అని అర్థం రాస్తారు. ఎంత బాగా రాశారో అంటే కరకరలాడే వస్తువులు అన్నమాట. గుల్లగా ఉండాలి, కొంతమందికి పకోడీలు గుల్లగా ఉంటే ఇష్టం, కొంతమందికి కాస్త లావుగా మెత్తగా ఉండేలాంటి పకోడీ పట్రా అమ్మాయి అంటారు ఇంకో మామగారు. ఆ రకంగా కొంతమంది అన్నీ వడ్డించేసిన తర్వాత ఆఖరణ మిగిలినటువంటి ఆ కరకరలాడే వస్తువులు తింటూ ఉంటారు మరికొంతమంది. ఈ రకంగా భక్ష్య రూపంగా, భోజ్య రూపంగా, చోష్య రూపంగా, లేహ్య రూపంగా, పేయ రూపంగా, ఖాద్య రూపంగా ఉన్నటువంటి 6 విధములైనటువంటి ఆహార పదార్థాల్ని అందంగా అందించి వారిని తృప్తిపరచవానా చిట్టి తల్లి అని వశిష్ఠుల వారు ఆ కామధేనువుతో చెప్తున్నారు అన్నమాట. రసేన అన్నేన పానేన లేహ్య చోష్యేణ సంయుతం అన్నానా నిచయం సర్వం సృజస్వ. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఇష్టం కనుక కొంతమంది ఈ చిరుతిళ్ళుతో ఆనందపడి సంతోషపడితే మరికొంతమంది నాకు కమ్మని పప్పు కాచిన నెయ్యతోనే మాత్రమే తృప్తి అంటారు కనుక అన్నానాన్ని చేయమని విడిగా చెప్పారు అన్నమాట. దీన్ని అంతనే సృజస్వ, క్షణకాలంలో నువ్వు సృజించు అని చెప్పి శబలే అని పిలిచి, దగ్గరగానే ఉంది కదా, చెవులు రెక్కించి వింటోంది కదా, అయినా మళ్ళీ పిలవాలా? ఆత్రం, ఆదరం, ఆత్మీయత, అతిథి సత్కారం మీద ఉండేటటువంటి అపరిమితమైన మోజు కనుక సృజస్వ అని చెప్పి శబలే త్వర, త్వర త్వరగా, త్వరగా, తొందరగా తొందరగా అని చెప్తున్నారు అన్నమాట. ఆ రకంగా ఆదేశం ఇవ్వడమే తరువాయి ఆ ఆచార్యదేవులు వశిష్ఠుల వారు వెంటనే ఆ కామధేనువు వాటిని అన్నింటినీ సృజించడం, ఊహించలేనంతగా వారికి అందరికీ సర్వ్ చేయడం, ఎవరెవరికి ఏదేది కావాలో ఆయా రకంగా ఆయా వస్తువుల్లో అవి అందుకునేటప్పటికే వారికి పరవశం అయిపోతుందన్నమాట. కొన్ని అంశాలని మనస్సులో తలుచుకున్నంత మాత్రం చేతనే అంతటి పరమానందాన్ని ప్రసాదిస్తాడు పరమాత్మ. వశిష్ఠుల వారు అతిథి పూజ చేయాలి అని, ఆ ఆతిథ్యాన్ని ఈ రకంగా సిద్ధం చేయాలి అని ఏ రకంగా ఉవ్విళ్ళూరిపోతూ ఆనందంతో పారవశ్యంతో ఆనాటి ఆ కథాఘట్టంలో ప్రవర్తించారో దాన్ని అంతని మనందరం కూడా పరమశ్రద్ధగా విన్నందుకుగాను మన ఇంట ఏనాటికి ఎప్పటికీ ఏ సమయంలోనైనా సరే ఎలాంటి అతిథికైనా సరే ఇలాంటి రసోపేతమైనటువంటి భోజనాన్ని అందించేటటువంటి భాగ్యాన్ని, అలాంటి భోజనాన్ని అందిస్తే కలిగేటటువంటి అదృష్ట రూపమైన భాగ్యాన్ని మన శ్రీరామచంద్రుడు మనకి ప్రసాదించి ప్రతి ఒక్కరోజు శ్రావణ శుక్రవారంలాగా, ప్రతి పూట విందు భోజనంలాగా, ప్రతి క్షణం మధురాతి మధురంగా ఉండేలాగా అనుగ్రహించి రక్షించుగాక, రక్షించుగాక, రక్షించుగాక. హరయే నమః. స్వస్తి. ఆచార్యులు వారు చెప్పినటువంటి భావాలను మననం చేసుకుంటూ శ్లోకాలను పారాయణం చేద్దాము. బాఢమిత్యేవా బాఢమిత్యేవా గాధేయః గాధేయః వసిష్ఠం వసిష్ఠం ప్రత్యువాచః ప్రత్యువాచః యథా ప్రియం యథా ప్రియం భగవతః భగవతః తథాస్తు తథాస్తు మునిసత్తమా మునిసత్తమా ఏవముక్తః ఏవముక్తః మహాతేజః మహాతేజః వసిష్ఠః వసిష్ఠః జపతాంవరః జపతాంవరః ఆజుహావ ఆజుహావ తతః ప్రీతః తతః ప్రీతః కల్మాషీం కల్మాషీం ధూతకల్మషః ధూతకల్మషః యేహ్యేహి యేహ్యేహి శబలేక్షిప్రం శబలేక్షిప్రం శృణుచాపి శృణుచాపి వచో మమ వచో మమ సబలస్యాస్య సబలస్యాస్య రాజర్షేః రాజర్షేః కర్తుం కర్తుం వ్యవసితః వ్యవసితః అస్మ్యహం అస్మ్యహం భోజనేన భోజనేన మహార్హేణ మహార్హేణ సత్కారం సత్కారం సంవిధత్స్వ మే సంవిధత్స్వ మే యస్య యస్య యథా కామం यथा कामं षड्रसेषु षड्रसेषु अभिपूजितं अभिपूजितं तत्सर्वं तत्सर्वं कामधुक्षिप्रं कामधुक्षिप्रं अभिवर्ष अभिवर्ष कृते मम रसेनान्नेन रसेनान्नेन पानेन पानेन लेह्यचोष्येण लेह्यचोष्येण संयुतं संयुतं अन्नानां अन्नानां निचयं सर्वं सृजस्व सृजस्व शबलेत्वरा शबलेत्वरा इत्यार्षे इत्यार्षे श्रीमद्रामायणे श्रीमद्रामायणे बालकांडे बालकांडे द्विपञ्चाशः सर्गः రసరమ్యమైనటువంటి రామాయణ ప్రవచనంలో విశ్వామిత్ర మహర్షి వశిష్ఠుని యొక్క ఆశ్రమానికి వచ్చారు. మరి వశిష్ఠుల వారు చేసినటువంటి అతిథి మర్యాదతోటే వారు చాలా సంతోషించి మీ మర్యాదతోటే మీ మాటలతోటే మీ దర్శన భాగ్యం చేతనే మేము తరించాము, సంతృప్తి చెందాము, మేము వెళ్ళి వస్తాము అంటే కాదు కాదు, మీరు పరిపూర్ణంగా మా ఆతిథ్యాన్ని స్వీకరించవలసినదే, మేము ఇచ్చే విందు భోజనాన్ని ఆరగించవలసినదే అని వశిష్ఠుల వారు బలవంతముగా అయినా సరే అతిథి భోజనం చేయాలి అని అన్నట్లుగా మరి విశ్వామిత్ర మహర్షిని అడగటము, విశ్వామిత్ర మహర్షి ఇంకా సరే అని చెప్పి ఒప్పుకున్నారు. మరి అప్పుడు వశిష్ఠ మహర్షి తన ఆశ్రమంలో ఉన్నటువంటి కామధేనువు యొక్క పరంపరలో ఉన్నటువంటి శబల అనే ఆ కామధేనువుని ప్రార్థించారు. మరి ఆ కామధేనువు నుండి ఈ వచ్చినటువంటి వారిలో ఎవరెవరికి ఏ పదార్థము ఇష్టమో, ఎవరెవరికి ఎంత రుచిగా ఇష్టమో అంత రుచిగా ఆయా పదార్థములన్నింటినీ కూడా అందించమని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నారు. మరి ఆ విశేషాలన్నింటినీ కూడా మనందరి నోరులో నోరు ఊరే విధంగా గురువుగారు మనందరికీ వశిష్ఠ మహర్షి ఏ విధంగా అయితే విశ్వామిత్ర మహర్షికి విందు భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నారో భక్తులందరికీ కూడా అంతటి అనుభూతి కలిగే విధంగా ఈనాడు చక్కగా ప్రవచనంలో ఆ విందు భోజనాన్ని అనుభూతి కలిగే విధంగా అందించారు. మరి అటువంటి శ్లోకాలన్నీ కూడా మనం పారాయణ చేసుకున్నాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేసుకుని ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ श्रुत्वा शुभं काव्यमिदं महार्थं प्राप्नोति सर्वां भुविचार्थ सिद्धिं श्रीरामचंद्र परब्रह्मणे नमः. अथ श्रीमद्योगवासिष्ठे उत्पत्ति प्रकरणे एकोनसप्ततितमः सर्गः. श्रीवशिष्ठ उवाच अथ वर्षसहस्रेण तां पितामहाययौ दारुणं हि तपस्सिद्ध्यै विषाग्निरपि शीतलः मनसैव प्रणम्यैनं सा तथैव स्थिता सती को वरः क्षुच्छमायालम् इति चिन्तान्विताभवत्. आस्मृतं प्रार्थयिष्येऽहं वरमेकमिमं विभुम् अनायसी चायसी च स्यामहं जीवसूचिका अस्योक्त्या द्विविधा सूचिः भूत्वा लक्ष्या विशाम्यहं प्राणिनां सह सर्वेषां हृदयं सुरभिर्यथा यथाभिमतमेतेन ग्रसेयं सकलं जगत् क्रमेण क्षुद्विनाशाय क्षुद्विनाशः परं सुखम् इति सञ्चिन्तयन्तीं ताम् उवाच कमलालयः. अन्या दृश्यास्तथा दृष्ट्वा स्तनिता भ्ररवोपमम् ब्रह्मोवाच पुत्रिकर्कटिके रक्षकुलशैलाभ्रमालिके उत्तिष्ठत्वं तु दुष्टोऽस्मि गृहाणाभिमतं वरं. कर्कट्युवाच भगवन्भूतभव्ये च श्यामहं जीवसूचिका अनायसी चायसी च विधेर्पयसि चेद्वरं. श्रीवशिष्ठ उवाच एवमस्तितिता मुक्त्वा पुनराह पितामहः सूचिकासोपसर्गात्वं भविष्यसि विशूचिका सूक्ष्मया मायया सर्वलोकहिंसां करिष्यसि दुर्भोजना दुरारम्भाः मूर्खा दुस्थितयश्च ये दुर्देशवासिनो दुष्टाः तेषां हिंसां करिष्यसि प्रविश्य हृदयं प्राणैः पद्मप्लीहादिबाधनात् वातलेखात्मिका व्याधिः भविष्यसि विशूचिका सगुणं विगुणं चैव जनमासादयिष्यसि गुणान्वित चिकित्सार्थं मंत्रोऽयन्तु मयोच्यते ब्रह्मोवाच हिमाद्रेरुत्तरे पार्श्वे कर्कटी नाम राक्षसी विशूचिका विधानासा नाम्नाप्यन्यायबाधिका तस्याः मन्त्रः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः। ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः। ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः। ॐ नमो भगवती विष्णुशक्तिमेनाम्। ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीवा सहा 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 चंद्रमंडलगतोऽसि स्वाहा। ॐ नमो भगवती विष्णुशक्तिमेनाम्। ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीवा सहा 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 चंद्रमंडलगतोऽसि स्वाहा। ॐ नमो भगवते विष्णुशक्तिमेनाम्। ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीवा सहा 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 चंद्रमंडलगतोऽसि स्वाहा। इति मंत्री महामंत्रम् यस्य वामकरोदरे मार्जये धातुराकारं तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विद्रुतान्तां विचिन्तयेत् कर्कटीं कर्कशाक्रन्दां मंत्रमुद्गरमर्दितां आतुरं चिन्तयेत् चन्द्रे रसायन हृदि स्थितं अजरामरणं युक्तं मुक्तं सर्वाधिविभ्रमैः साधको हि स्थिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलां प्रोच्छिनत्ति विशूचिकाम्। इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीता सिद्धमन्त्रः गतः उपगतचक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः। इति श्रीमद्योगवासिष्ठे उत्पत्ति प्रकरणे 169 सर्गः। अथ धन्वन्तरि ध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणामृत रोगान्मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यम् दीर्घमायुष्यम् बलम् तेजो धियम् श्रियम् स्वभक्तेभ्यो अनुगृह्णन्तम् वन्दे धन्वन्तरिम् हरिम्। धन्वन्तरेरिमम् श्लोकम् भक्त्या नित्यम् पठन्ति ये अनारोग्यम् न तेषाम् स्यात् सुखम् जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अधनवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं सीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकल गुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैंहिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारं हरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम् अधक्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।